హాయ్ గాయస్ నమస్తే మీరు చూస్తున్నారు ధ్రువ క్రియేషన్ ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మొబైల్ రీఛార్జ్ అనేది గూగుల్ పే పేటిఎం ఫోన్పే ఇలాంటి వ్యాలెట్ల ద్వారా మనం రీఛార్జ్ అనేది చేసుకుంటున్నాం బట్ ఇప్పుడు ఏంటంటే ఈ వ్యాలెట్లు ఏవి లేకపోయినా సరే మన చుట్టుపక్కల ఉన్న ఏటీఎం మిషన్ ద్వారా కూడా మనం ఈ రీఛార్జ్ అనేది ఇప్పుడు చేసుకోవచ్చు ఇది కొత్తగా వచ్చిన ఫ్యూచర్ అన్నమాట అయితే ఈ ఫ్యూచర్ అనేది ముందుగా జియో కస్టమర్స్ మాత్రమే వర్తించనుంది తర్వాత ఇది అన్ని సిమ్లకు కూడా వర్తించనుంది అనుకుంటా ఫస్ట్ ముందు జియోలో తీసుకొచ్చారు రీఛార్జ్ ఎలా చేయాలనేది స్టెప్ బై స్టెప్ చెప్తాను చూడండి ఈ 8 స్టెప్స్లో ఫస్ట్ స్టెప్ వచ్చేసి ముందుగా మనం ఏటీఎం మిషన్లో ఏటీఎం కార్డుని స్వైప్ చేయాలి స్వైప్ చేసిన తర్వాత ఆ మిషన్లో రీఛార్జ్ ఆప్షన్ అనేది ఉంటుంది ఆ రీఛార్జ్ ఆప్షన్ని మనం ఎంచుకోవాలి ఇది సెకండ్ స్టెప్ ఇక థర్డ్ స్టెప్ వచ్చేసి మన మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో దానిలో మన కంట్రీ కోడ్ని యూజ్ చేయకుండా అంటే 91 కంట్రీ కోడ్ ఉంటుంది కదా ఆ కంట్రీ కోడ్ని యూజ్ చేయకుండా ఓన్లీ మన మొబైల్ నెంబర్ 10 నెంబర్స్ మాత్రమే ఎంటర్ చేయాలి ఇక ఫోర్త్ స్టెప్ వచ్చేసి మన ఏటీఎం కార్డ్ పిన్ నెంబర్ ఉంటుంది కదా ఆ పిన్ నెంబర్ని యాడ్ చేయాలి ఇక ఐదో స్టెప్ వచ్చేసి మనం ఏ ప్లాన్ అయితే చూజ్ చేసుకోవాలో ఆ ప్లాన్ని చూజ్ చేసుకోవాలి చూజ్ చేసుకున్న తర్వాత ఆరో స్టెప్ వచ్చేసి మనం ఆ ప్లాన్ని కన్ఫర్మ్ చేయాలి కన్ఫర్మ్ చేసిన తర్వాత ఏడో స్టెప్లో ఆ స్క్రీన్ మీద మెసేజ్ అనేది చూపిస్తుంది మీకు కన్ఫర్మ్ అయిందని చెప్పి ఇక ఎనిమిదో స్టెప్లో మన మొబైల్కి మెసేజ్ వస్తుంది ఈ విధంగా ఈ 8 స్టెప్స్ ద్వారా ఏటీఎం మిషన్లో మనం మొబైల్ రీఛార్జ్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి